నమస్తే రామ్ టాక్కి తిరిగి స్వాగతం పెగాసస్ వివాదం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది పార్లమెంటును కుదిపేస్తూ ఉంది గత రెండు వారాలుగా పార్లమెంటు పూర్తిగా స్తంభించిపోయింది ఇరుపక్షాలు పక్షాలు కూర్చుకున్న కూర్చున్నాయి వాళ్ళ వాదనలకే కరెక్ట్ అనేది ఇంతకీ ఏంటి పార్లమెంట్ వివాదం పెకాసస్ వివాదాన్ని గురించి అదివరకే కొంత మనం మాట్లాడుకున్నాం పార్లమెంట్ వివాదం ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం మనం ప్రతిపక్ష ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది ఓ పెద్ద కుంభకోణం నిక్సన్ హయాంలో అమెరికాలో వాటర్ గేట్ ఎలా కుంభకోణం వచ్చి నిక్సన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందో ఈ స్నూప్ గోట్ స్నూప్ గేట్ వ్యవహారంతో ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాల పరిస్థితి కూడా అదేననేది వాళ్ళ వాదన వాటర్ గేట్ అంటే ఏంటి నెక్సన్ టైంలో జరిగిన వాటర్ గేట్ అంటే ఏం లేదు ఆయన డెమోక్రటిక్ కార్యాలయంలో రహస్యంగా కొన్ని పరికరాలు మర్చి అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాడు అమెరికా అధ్యక్షుడు అదో పెద్ద కుంభకోణమై నిక్సన్ రాజీనామా చేసేదాకా వెళ్ళింది దానికి ప్రాథమిక ఆధారాలు దొరికినాయి ప్రాథమిక ఆధారాలు దొరికినాయి చాలా ఇంపార్టెంట్ సరే ప్రభుత్వం ఏం చెప్తుంది అసలు దీంట్లో ప్రాథమిక ఆధార ఆధారాలు లేవు గాలి పోగు చేసి పేపర్ రాసినంత మాత్రాన మేము ఎందుకు స్పందించాలి మీరు ఆధారాలు చూపించండి ఎన్ఎస్ఓ ఏదైతే మీరు చెప్పే పెగాసిస్క్ మాతృ సంస్థ ఎన్ఎస్ఓ ఏం చెప్తుందంటే మాకు సంబంధం లేదు ఇది ఈవెన్ పేపర్లు రాసినవి కూడా ఏంటంటే జరిగి ఉండొచ్చు జరిగిందని చెప్పి పేపర్ రాయట్లేదు జరిగి ఉండే అవకాశం ఉందని కొన్ని పేర్లు ఇస్తున్నారు ఎన్ఎస్ఓ చెప్పేది ఏంటంటే పబ్లిక్ డొమైన్లో ఉండేటువంటి పేర్లు ఎవరైనా వాడుకోవచ్చు ఆ పేర్లు చెప్తున్నారు ఉదాహరణకి పదిహేడు పద్దెనిమిది పేపర్లు కలిసి ఒక సమ ఒక కంజార్షన్ ఏర్పడితే అందుట్లో మన భారతదేశంలో ఉన్న వైర్ కూడా ఉంది వైరు అందరికి తెలిసింది మోడీకి పచ్చి వ్యతిరేక పేపర్ మొదటి నుంచి కూడా అది లెఫ్ట్ లిబరల్ పేపర్ లిబరల్ అనే పదం ఎందుకు వాడాలో నాకు అర్థం కాదు లెఫ్ట్ ఈవెన్ ఇస్లామిస్టిక్ పేపర్ కాశ్మీర్ విషయంలో సో అటువంటి పేపరు ఒకళ్ళ పేర్లు వాళ్ళే ఇచ్చారా తెలియదు సరే నిజంగా అదే కనుక ఏంటంటే ప్రభుత్వం బయట పెట్టచ్చు కదా సో ఇందుట్లో ఏంటంటే ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఏది కరెక్టు ఏది తప్పనుకునే మార్ మా మా పరిస్థితుల్లో లేము మరి పార్లమెంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది మాకేం సమస్య లేదు మేము దీని మీద ఎంత దాకైనా చర్చ చేయడానికి సిద్ధం మీరు మామూలుగా ఎప్పుట్లాగానే నోటీస్ ఇచ్చేసి చర్చకి రండి అని ప్రభుత్వం చెప్తుంది ఇక్కడే కీలకమైన సమస్య ప్రతిపక్షాలు ఏముంటుంది మేము చర్చించటానికి కాదు చర్చకి కంపల్సరీగా ప్రధానమంత్రి హోం మంత్రి అటెండ్ అవ్వాలని చెప్పి చెప్తున్నాం ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలని చెప్తున్నాం వాళ్ళు అడుగుతుంది ఒకటే పెగాసిస్ని అసలు ప్రభుత్వం ఉపయోగించిందా లేదా చెప్పాలి కొనుక్కుందా లేదా సాఫ్ట్వేర్ని చెప్పాలి ఇది ప్రభుత్వ ప్రతిపక్షం వాదన సరే దీన్ని ప్రతిపక్షం ఎలా ఊహిస్తుందంటే ఇది ఒక పెద్ద బంగారు అవకాశం వాళ్ళకు వచ్చింది వాళ్ళు కాంగ్రెస్ టైంలో టూ జీ కుంభకోణం టైంలో ఎలా అయితే బీజేపీకి ఒక పెద్ద బంగారు అవకాశం వచ్చిందని వాళ్ళు అనుకున్నారో ఇవాళ ఈ పెగాసిస్ కుంభకోణం అనేది మాకు పెద్ద బంగారు అవకాశం వచ్చింది మోడీని అమిత్ షాని ఫిక్స్ చేయటానికి అని చెప్పి ప్రతిపక్షం భావిస్తూ ఉంది ప్రభుత్వం ఏమంటుంది ప్రభుత్వం అలా కాదు ఇది కేవలం మీరు సమస్య ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా పార్లమెంట్ని స్తంభిస్తున్నారు ఎంతో పెద్ద సమస్యలు ఉన్నాయి అసలు కోవిడ్ రెండో వేవ్ వచ్చిన తర్వాత జరుగుతున్న ప్రథమ సమావేశం ఇది ఇందులో మీ వాదనలు మీరు ప్రజలకు చెప్పవచ్చు కదా కోవిడ్లో ప్రభుత్వ వైఫల్యాలు ఏమైనా ఉన్నాయనేది మా వాదన మేము చెప్తాం కదా అంతకన్నా ఇది పెద్ద సమస్య కాదు కదా ప్రజా సమస్యల్ని పక్కన పెట్టటానికి చేస్తున్న ప్రయత్నం అనేది ప్రభుత్వ వాదన ఇది ఈ రెండు మధ్య జరుగుతున్నటువంటిది మొత్తం మీద ఏంటంటే ఇద్దరు కలిసి పార్లమెంట్ని స్తంభించారు ఇద్దరు అనేదానికన్నా ప్రతిపక్షం పార్లమెంట్ని స్తంభిస్తోంది ఎందుకంటే వెల్లోకి వెళ్ళి కొంచెం మామూలుగా పార్లమెంటరీ పద్ధతులు కాకుండా సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ప్రవర్తించడం తోటి పార్లమెంట్ని స్తంభించాల్సిన పరిస్థితి వస్తుంది సరే అసలు ప్రజలేమనుకుంటున్నారు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కొట్టుకోవటం కాదు కదా అసలు ప్రజలేమనుకుంటున్నారు దీన్ని బట్టి అంటే నిజం చెప్పాలంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారు సర్వే కూడా ఎటువంటి సర్వే రాలేదు దీని మీద ఇంతవరకు వచ్చిద్దేమో తెలియదు ఒకటి రెండు రోజులు లేదన్నా ఎందుకంటే సీ ఓటర్ లాంటి వాళ్ళు ఇంకొకరు ఒక క్రెడిబుల్ ఆర్గనైజేషన్ సర్వే చేస్తే కానీ ప్రజలేమనుకుంటున్నారో తెలియదు కాబట్టి సామాన్య ప్రజలు నాకు అనిపిస్తుంది ఏంటంటే దీన్ని అతిపెద్ద సమస్యగా వాళ్ళకి కనిపించకపోవచ్చు సామాన్య ప్రజలకి ఎందుకంటే కోవిడ్తో కోవిడ్తో పోల్చినప్పుడు ఇది ఒక పెద్ద సమస్య కాదు సామాన్య ప్రజలకి కానీ రాజ్యాంగ పరంగా పెద్ద సమస్య నేను ఒప్పుకుంటాను రాజ్యాంగపరంగా ఇది చిన్న సమస్య కాదు చాలా పెద్ద సమస్య అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం మరి ఇంత ప్రపతి ప్రతిపక్షం భీష్మించి కూర్చుంది ప్రతిపక్షాన్ని పిలిచి వెళ్తున్నారు ఏదో పీయూష్ గోయలు ప్రహ్లాద్ జోషి వెళ్ళి మల్ మల్లికార్జున్ ఖార్గేతో మాట్లాడటం అయితే జరుగుతుందైతే బ్రేక్ త్రూ అయ్యేటువంటి నెగోషియేషన్ జరగట్లేదు అంటే వాళ్ళు అడుగుతుంది ఏంటి ప్రధానమంత్రి క్లారిఫికేషన్ ఇవ్వాలి కనీసం అమిత్ షా క్లారిఫికేషన్ ఇవ్వాలి ఏంటి క్లారిఫికేషన్ వాళ్ళు అడిగేది వాళ్ళు అడిగేది పెగాసిస్ని సాఫ్ట్వేర్ని ప్రభుత్వం కొందా లేదా స్పష్టంగా చెప్పండి ఎస్ఆర్నో అని అడుగుతున్నారు ప్రభుత్వం అంత తెలిక కాదు ఇది ఇది వినటానికి బాగానే ఉంది కానీ ఏ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నా రేపొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చినా ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఏ మాట కా మాట చెప్పాలి మోడీ వచ్చిన తర్వాత దాని ప్రాధాన్యత పెరిగింది దానికి తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా పెరిగినాయి దేశ భద్రత విషయంలో సో కాబట్టి పెగాసి సాఫ్ట్వేర్ కొని పాకిస్తాన్ ప్రెసిడెంట్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మీద ఫోన్ ట్యాప్ చేయలేదా అని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పిద్ది చేసి ఉండొచ్చేమో మనకి మనం నా ఒక ఎనలిస్ట్గా నాకేమనిపిస్తుందంటే పాజిబిలిటీ ఉంది పాజిబిలిటీ ఉంది కానీ ప్రభుత్వం ఓపెన్గా పార్లమెంట్లో ఒప్పుకోగలదా కొనలేదు అని చెప్పి ఎందుకు కొనరు అధునాతనం ఇప్పుడు వాస్తవానికి అమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ బయట పెట్టింది కూడా ఒక కుట్రపూర్తింగా కనపెడుతుంది నలభై ఐదు దేశాలని చెప్పి ముందు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడేం చెప్తున్నారు పదకొండు దేశాలే పేర్లు బయట పెట్టారు మిగతా ఇరవై ముప్పై నాలుగు దేశాలు ఎవరున్నాయో అందుట్లో అవేం చెప్పలేదు కొన్ని సెలెక్టివ్ కంట్రీస్నే బయట పెట్టడం జరిగింది సో కాబట్టి ఆ బయట పెట్టిన కూడా వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇది అయ్యుండొచ్చు ఇదేమిటి అసలు అయ్యుండొచ్చు అనేది కొన్ని పేర్లు రాయటంలో ప్రాథమిక ఆధారాలు లేవు రెండోది ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే దేశ భద్రత విషయంలో పెగాసి సాఫ్ట్వేర్ని కొనుండొచ్చు కొనలేదు అని చెప్పి అని నేనైతే కొంట తప్పని కూడా అన్నా ఎందుకనంటే అది దేశభద్రత విషయంలో మనకి శత్రువులకు వ్యతిరేకంగా అట్లానే ఇక్కడ ఉగ్రవాద ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్నారని అనుమానించేటువంటి వ్యక్తుల మీద అది రాడికల్ ఇస్లాం కావచ్చు అర్బన్ నక్సలిజం కావచ్చు ఏదైనా కావచ్చు నా వరకు నాకు వాటి వరకు తప్పు లేదని అనిపిస్తుంది ప్రజలు కూడా తప్పు అని అనుకోరు నాకు తెలిసి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ ఇచ్చినటువంటి పేర్లు వాళ్ళతో పాటుగా ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు గోడచార సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి పేర్లు ఇవ్వటంతో దీన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేసిందా సమస్య అది ఇప్పుడు సమస్య ఏంటంటే పెగాసి సాఫ్ట్వేర్ కొన్నారా లేదో చెప్పమని ప్రతిపక్షం అడగటం అనేది బాధ్యత రహిత్యం అది దేశ భద్రతకు సంబంధించిన విషయం అది అడగకూడదు అయితే అదే టైంలో ప్రతిపక్షంలో విశ్వాసం ఎలా కలిగించాలి మేము మీ మీద వాడిచ్చిన పేర్లు రాహుల్ గాంధీ సెక్రటరీ మీదో లేకపోతే ఇంకొకరి మీదో లేకపోతే అభిషేక్ బెనర్జీ మీదో ఇంకొకరి మీద మేము ఉపయోగించలేదని చెప్పి ఎలా ప్రతిపక్షానికి ప్రభుత్వం విశ్వాసం కలిగించింది ఆటి వరకు ఉపయోగించుకోవటం వరకు నా దృష్టిలో అయితే దేశ భద్రత రీత్యా తప్పు లేదు కానీ దాన్ని విస్తృతపరిచి ప్రతిపక్షాల మీద లేకపోతే మనకు నచ్చని వాళ్ళ మీద కనుక చేస్తున్నట్టయితే ఖచ్చితంగా తప్పే కానీ అది ఎట్లా ప్రూవ్ చేయటం అనేది ఎవరికి తెలియదు ఎందుకంటే వాడు పేపర్ కూడా ఆధారమేమలేదు వచ్చిన ఏదో పేర్లు అలా వదిలేసాడు తప్పితే ఇవి అయ్యుండొచ్చు అన్నీ అవుతాయని కూడా చెప్పట్లేదు సో ఇది ఒక పెద్ద ఇదిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే నా దృష్టిలో ఏంటంటే పార్లమెంటు దీనికి అసలు కారణం ట్రస్ట్ డెఫిషిట్ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య ట్రస్ట్ డెఫిషిట్ ప్రతిపక్షానికి కూడా తెలుసు ప్రభుత్వం పెగాసి సాఫ్ట్వేర్ కొనలేదని చెప్పలేదని కూడా తెలుసు ఎందుకనంటే నిజంగా పెగాసి సాఫ్ట్వేర్ అనేది అత్యాధునిక టెక్నాలజీతోటి నిజంగా ఉగ్రవాద చర్యలు చేసే వాళ్ళ మీదో ఇతర దేశాల మీదో భారత ప్రభుత్వం దాన్ని కొనేసి ఉపయోగించుకొని ఉంటే తప్పేలా అవుతుంది రాజ్యాంగం సాంకేతిక పరంగా మాట్లాడద్దు రాజ్యాంగం ప్రైవసీ ఇదన్నీ కూడా భద్రత కన్నా ప్రైవసీ ముఖ్యం కాదు కాకపోతే మిగతా వాళ్ళ మీద ఉపయోగించారా లేదా అనేది ఎలా ప్రభుత్ ప్రభుత్వం ప్రగాసి సాఫ్ట్వేర్ కొనలేదు అని చెప్పటం పార్లమెంట్లో ఎప్పటికీ జరగదు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు నా దృష్టిలో కాకపోతే నాకున్న డౌట్ ఏంటంటే మిగతా వాళ్ళ మీద అసలు ఎటువంటి పరిస్థితిలో చెయ్యలేదు అని ప్రతిపక్షాన్ని ఏ విధంగా కన్విన్స్ చేయగలదు ప్రభుత్వం తెలీదు కాలమే చెప్పాలి దీనికి సమాధానం కాకపోతే కొన్ని వాదనలు పార్లమెంటులో ప్రతిపక్షాలు టీవీల్లో లేవలెత్తిన వాదనలు అసమంజసం ఏంటి సుష్మా స్వరాజ్ అప్పుడు అలా మాట్లాడింది అరుణ్ జైట్లీ అలా మాట్లాడాడు కాబట్టి వాళ్ళ మేము పార్లమెంట్ని స్తంభించిన తప్పు ఏంటి ఒక తప్పుకి రెండో తప్పు సమాధానం కాదు సుష్మా స్వరాజు రాజ్యాంగానికి ఆవిడ గీట్రాయ్ కాదు ప్రజాస్వామ్యానికి ఆవిడ గీట్రాయ్ కాదు బీజేపీ గీట్రాయ్ కాదు ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ఉన్నది చట్టాలు చేయటానికి ప్రజల సమస్యలు చర్చించటానికి పట్టుదలకపోయి ఇద్దరు దీంతో పార్లమెంట్నే స్తంభించుకోపో స్తంభించటం అనేది కరెక్ట్ అయినటువంటి ఆర్గ్యుమెంట్ కాదు అది కూడా ఏంటంటే ప్రవర్తన బాగలేదు మరి దారుణమైనటువంటి నాకు డైజెస్ట్ కాని ఏంటంటే మంత్రులు పేపర్ని చించేయటం ప్రతిపక్ష నాయకు ప్రతిపక్ష లీడర్స్ వెళ్ళి పర్టులర్గా నాకు అనిపిస్తుంది ఆ మమతా బెనర్జీ ఆ బెంగాల్ కల్చర్ తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టినట్టుగా అనిపిస్తుంది అదాకి ఇంత దారుణంగా లేదు చెబు ఒక్క ఫామ్ బిల్స్ దగ్గర నుంచి మొదలైంది బాగా ఫామ్ బిల్స్లో కూడా సంజయ్ సింగ్ ఆప్ సంజయ్ సింగ్ కొంతమంది స్పీకర్ ఎక్కి చరవటం అనే దారుణమైనటువంటిది పార్లమెంటు దీంట్లో అది జరగడానికి లేదు అటువంటి అట్ని ఎవరైనా ఖండించాలి ఇవాళ వీళ్ళు చేస్తున్న పని కూడా స్పీకర్ మీద వేసిరేటాలు ఇవి ఏ విధమైన ఎటువంటి మీరు సామాన్య ప్రజలకి మార్గదర్శకాలు విడుదల చేస్తున్నారు వీటి ద్వారా సమాజాన్ని చెడగొట్టడానికే మీ ప్రవర్తన ఉపయోగపడుతుంది మీరు దాని రోజుకి నేను చాలామంది మాట్లాడుతున్నా రోజుకి పది కోట్లు ఖర్చు అవుతుంది అదంతా వేస్ట్ వంద కోట్లు ఇప్పటికీ కష్ట వేస్ట్ అయింది అది వాస్తవమే కాదంటలేదు అది వదులుకుంటారా వీళ్ళు ఎవరు వదులుకూడదు మళ్ళీ వాళ్ళ ఎలవెన్స్లు వదులుకోవడానికి క్యాంటీ సబ్సిడీ పార్లమెంట్లో సబ్సిడీ క్యాంటన్ దాని మీద పెద్ద దుమారం అయిన తర్వాత ఇప్పుడు తీసేసింది ప్రభుత్వం సో కాబట్టే అవన్నీ మళ్ళీ వాళ్ళు వాళ్ళు అక్కడ త్యాగం చేయరు కానీ పార్లమెంట్ దీని దీనివల్ల ఆపటం వల్ల ప్రభుత్వానికి నష్టం ఏంటి చెప్పండి ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్లు అవుతాయా ప్రధానమంత్రి చేసే సంతకాలు అవుతాయా నిర్ణయాలు తీసుకునేటువంటిది ఆగుతుందా సో కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలు ఎక్కడ ఆగవు కేవలం పార్లమెంట్లో చట్టాలు చేసే ఆగుతాయి చట్టాలు చేయకపోతే ఏమైందండి వాళ్ళు ఆర్డినెన్సులు ఇచ్చుకుంటారు నడుపుకుంటారు ఇవాళ అది కాంగ్రెస్ అదే పని చేసింది బీజేపీ అదే పని చేస్తూ ఉంది సో నష్టం ఎవరికి ప్రజలేక ప్రభుత్వానిక పార్లమెంట్ నాపితే నష్టం ప్రజలకి ప్రభుత్వానికి కాదు అది అర్థం కావట్లేదు వీళ్ళకి తాత్కాలికంగా వాళ్ళకి ఏదన్నా ఏ విధమైన చట్టాలు ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే ఆర్డినెన్సులు ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఒక్కసారి ఆర్డినెన్స్ అయిపోతే మళ్ళీ ఇస్తారు తిరిగి కూడా అంత మోరల్ వాల్యూస్ ఉన్న ప్రభుత్వాలు ఇవాళ ఎక్కడా లేవు సో కాబట్టి ఏ విధంగా ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం ఇది ఆ చట్టం ఏదన్నా మంచి చట్టాలు చేస్తే అది అది ప్రతి ప్రజలకు ఉపయోగపడే చట్టాలని ఆపటం అనేది కరెక్ట్ అయిందనేది నాకైతే అనిపించట్లేదు దీని మొదలు ఏంటంటే ప్రతిపక్షాలు ప్రత్యామ్న మార్ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకోవటం మంచిది కోర్టులకు వెళ్ళటము ఎఫ్ఐఆర్ లాడ్ చేసి లేకపోతే ఇంకో విధంగా చేశారు మీరు చేయాల్సింది ప్రజలతోటి బాగా ఫోకస్ చేయడానికి వరకు చేయగలిగారు ఎప్పుడైనా ఆపేసి ఇకనైనా రెస్ట్ ఆఫ్ ది పార్లమెంట్ అయినా జరగగలిగితేనే కొంచెం ప్రజల సమస్యలు ఆ చట్టాలు అట్లానే కోవిడ్ని గురించి చర్చ జరిగే అవకాశం ఉంటుంది దయచేసి ప్ర ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి పార్లమెంట్ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీన్ని ఏ విధంగా ట్రస్ట్ క్రియేట్ చేయాలో కూడా ఆలోచించాలి ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి